ఇప్పుడు నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావా? నీ దేశ ప్రధాని నిస్సహాయంగా రిటర్న్ రావడం అనేది అయితే ఉందో, భద్రతా వైఫల్యం దగ్గర అక్కడ ర్యాలీ అటెండ్ కావాల్సినటువంటి ర్యాలీ, అలాగే అమరవీరులైనటువంటి ఆ స్థూపం దగ్గరికి వెళ్లాల్సినటువంటి సమయంలో వెళ్ళలేకపోవడం, ఇది మన దేశంలో, ఇది పాకిస్తాన్ లో కాదు లేకపోతే ఇంకో దేశంలో కాదు, ఇది మన దేశంలో మన ప్రధాని తను అనుకున్న స్థలానికి వెళ్ళలేక నిస్సహాయంగా వాపస్ రావడం ఏదైతే ఉందో, దీన్ని మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తారని నేను అడుగుతున్నాను, ఎట్లా ఎగ్జాక్ట్లీ ఎంజాయ్ చేస్తారని అంటాను. ఎస్ వై దే ఆర్ ఎంజాయింగ్. నిజంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిస్థితికి దాపురించిందా ఈ రాజకీయాలు అనేటువంటిది దేశ ప్రధాని. రాజకీయాలు ఎంత దూరం పోయినాయి అంటే దీన్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి వరకు పోయినాయి. అయినా రాష్ట్రపతి గారు తన కన్సర్న్ వ్యక్తం చేశారు, మోడీకి ఫోన్ చేసి పిలిపించారు, హై ఎస్ లెవెల్ కమిటీ వేసింది, 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వమని అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా వరి అవుతుంది దీని విషయంలో, ఎస్ రేపు విచారణ చేస్తుంది సుప్రీంకోర్టు. కనుక ఇవన్నీ ఒకవైపు జరుగుతున్న సమయంలో చాలా దారుణం ఏమంటే, ఒక ప్రశ్న, పెద్ద ప్రశ్న ఏంటంటే, ది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇప్పుడు అందరూ ఆలోచించాలి, దేశంలో అందరూ కూడా ఆలోచించాలి ఏంటంటే, హౌ డిడ్ ఎజిటేటర్స్ నో ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ రూట్? ఉద్యమకారులు ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్లకు ప్రధాని ఆ మార్గంలో వస్తున్నాడనే విషయము ఎలా తెలిసింది? ఇది అందరినీ వేధించేటువంటి ప్రశ్న. చేస్తాడు.